ముల్లంగి, ముల్లంగి చెట్టు చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత హెల్దీగా ఉందో చూడండి. ఆకులు కూడా ఎంత గ్రీన్గా ఉన్నాయో ముల్లంగి చెట్టు చూడండి. గడ్డలు కూడా రెడీ అయిపోయినాయి లోపల చూడండి. నేను ఇంత చిన్న దాంట్లో వేసాను, ఇందులో ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఒకటి ముల్లంగి కూడా తీసాను, హార్వెస్ట్ చేశాను. అప్పుడు అవి ఉండినాయి, రెండు చిన్నగా ఉన్నవి నుంచేసాను, అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకొక విషయం ఏంటంటే ముల్లంగికి చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి. ఇవి విత్తనాలు అవుతాయా లేదా నాకు తెలియదు. ఇవి విత్తనాలు అవుతాయా, ఇలానే ఉంచాలా, చెట్టు తీసేయాలా, మీరు నాకు కొద్దిగా కామెంట్లో చెప్పండి. ఎవరికైనా తెలిస్తే వాళ్ళు నాకు చెప్పరా. ఎందుకంటే ముల్లంగిలు రెడీ అయిపోయినాయి చూడండి, మొత్తము ముల్లంగిలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ముల్లంగి హార్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇవి పోతాయి కదా. సీడ్స్ వచ్చినాయి అనుకోండి, ముల్లంగి సీడ్స్ కూడా మనమే తయారు చేసుకోవచ్చు కదా. అందుకనేసి నాకు ఇది తెలియట్లేదు, మీరు నాకు తెలిస్తే కనుక చెప్పరా. ఈ ముల్లంగి ఎట్లా చూడండి, చిన్న దాంట్లోనే వచ్చింది ఈ ముల్లంగిని. నేను ఈ ఆకుల్ని కూడా వాడతాను, ఏం లేదు. మనం పాలకూర తోటకూర వండుకుంటాం కదా పప్పు చేసినప్పుడు, దాంట్లో ఒక నాలుగు ఆకులు వేస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది కదా. ఇది నేను ఏం లేదు, చెట్టు పెట్టేటప్పుడే విత్తనం పెట్టేటప్పుడే కొంచెం ఎండబెట్టిన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అదే మట్టిలో కలిపేసి అప్పుడు విత్తనాలు వేసాను, అంతే. ఆ బలానికే చూడండి, ఇంతకుముందు కూడా మీకు చూపించాను హార్వెస్ట్ చేసినప్పుడు ఎంత పెద్ద ముల్లంగి వచ్చిందో చూడండి. ఇప్పుడు కూడా వచ్చేసినాయి, రెండు రెడీగా ఉన్నాయి చిన్న దాంట్లోనే చూడండి. ఇంకోటి పక్క నుంచి కూడా చిన్న మొలక చూడండి ఎట్లా వచ్చిందో, విత్తనం లేటుగా మొలిసింది. ఇవి మాత్రం రెడీ అయిపోయినాయి మనకు ఇప్పుడు చూడండి, ఎంత చక్కగాను ఇంత చిన్న దాంట్లోనూ ఎంత చూడండి ఆకులు చూడండి, ఎంత గ్రీన్గా ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. ఇది ఇంకా ముల్లంగి ఊరదు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముల్లంగి నేను హార్వెస్ట్ చేస్తే ఇవి పోతాయి కదా, అందుకనేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు తెలియదు, ఎందుకంటే ముల్లంగి సీడ్స్ కూడా మనమే తయారు చేసుకుందాం అనేసి. ఎంత హెల్దీగా ఉందో చూడండి, చెట్టు మాత్రం చాలా హెల్దీగా ఉంది చూడండి. ఇట్లా నాకు ఇది మాత్రం తప్పకుండా తెలపండి, ఇది ఉంచాలా వద్దా, ఇది హార్వెస్ట్ చేస్తే నాకు పోతుంది కదా తెలియట్లేదు. ఇంకా గడ్డ ఎదగదని అర్థమైపోయింది, చూస్తూ ఉంటే ఎప్పుడైనా అట్లా సీడ్స్ వచ్చినప్పుడు గడ్డ ఎదగదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇదంతా బలం తీసేసుకుంటుంది కదా, ఇంకా మనకు గడ్డ రాదు. అందుకని చూడండి మనం చిన్న చిన్న దాంట్లో కూడా ముల్లంగిలను పండించుకోవచ్చు. నేను పెద్ద దాంట్లో పెట్టాను, చిన్నది మీకు కావాలని చూపిస్తున్నాను చూడండి. ఎంత ఆర్గానిక్ ఫుడ్ మనం తీసుకోవచ్చు ఇట్లాంటి దాంట్లో తీసుకొని, అందరికీ ముఖ్యంగా చెప్తున్నానండి. దీని గురించి మాత్రం నాకు ఈ చెట్టు ఉంచాలా తీసేయాలా చెప్పరా నాకు తెలియదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను రిక్వెస్ట్ చేసి. ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఓకే అండి, లోకాం సమస్తాం సుఖినో భవంతు.